అండి, ఈరోజు నేను మీకు జుట్టు షైనింగ్గా ఒత్తుగా మృదువుగా ఉండడానికి చెప్తున్నానండి. సెట్గా ఒత్తుగా ఉంటుందండి, మనకి మెరుస్తూ ఉంటుంది జుట్టు, బాగుంటుందని పట్టుకోగానే ఇలాగ పట్టు కుచ్చిలా జారిపోతూ ఉంటుందండి. దానికి కావాల్సినవండి మెంతులు, ఉల్లిపాయ అండి. ఉల్లిపాయలు కోసేసండి, ముక్కలు చేసేసుకుని మనం మిక్సీలో పట్టేసుకున్నామండి. ఫస్ట్ మెంతులు మిక్సీ పట్టేసిన తర్వాత అండి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఇదిగోండి, ఇలాగా ముక్కలు కోసేసుకున్నాం కదండి, ఇప్పుడు ముందుగా మనం మిక్సీలో మెంతులు వేద్దామండి. ఈ మెంతుల వల్లండి మన జుట్టు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, బలహీనంగా ఉండదండి. చాలా కుదుళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా జరుగుతుందండి మెంతుల వల్ల. ఉల్లిపాయ మెంతులు చాలా ప్రయోజనం అండి బాబు. ఒకసారి మెంతులు తిప్పేసిన తర్వాత అండి, తర్వాత ఉల్లిపాయ వేసి తిప్పుతామండి. మిక్సీ పట్టేస్తాం కదండి, ఇంకుండేలా వచ్చింది. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసండి, తిప్పితే ఇంకా మెత్తగా అయిపోద్దండి. ఇది వచ్చి ఉండి ఇలాగ మెత్తగా అయిపోయిందండి పేస్ట్ లాగా. ఇది ఇప్పుడు మనం బౌల్లో తీసేసుకుందామండి. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో పేస్ట్ లాగా. ఇలా పెట్టుకోవడం వల్ల అండి మనకి జుట్టు కూడా ఫాస్ట్గా పెరుగుతుందండి, బోర్ అవుతుందండి, ఒత్తిగా షైనింగ్గా చాలా బాగుంటుందండి. మనకు ఒక్కొక్కరు జుట్టు ఉండి చూడగానే అబ్బా అబ్బలే ఉందనుకుంటాం కదండి, అలా మన జుట్టు కూడా ఉండాలని మనకే ఉంటుంది కదండి. మనం ప్రయత్నిస్తేనే కదండి మనకి కూడా అలా వస్తుంది. ఉల్లిపాయ మెంతులతోనండి వారానికి ఒకసారి ఇలాగా పెట్టుకుంటే చాలాగా బాగా ఫలితమిస్తుందండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు ఎలా అప్లైలో చేయాలో చూపిస్తున్నానండి. ఇంతే అండి, ఇలాగా పాయి పాయికి అండి పెట్టేడమేనండి. మనం వారానికి ఒకసారి పెట్టుకుంటే అండి మనకి జుట్టు బోర్ అవుతుందండి, షైనింగ్గా ఒత్తుగా వస్తుంది, చుండ్రు కూడా పోతుందండి, చుండ్రు కూడా ఉండదండి, తల్లో పుక్కులు అలాంటివి వస్తాయి అవి కూడా ఉండవండి, చాలా బాగా పనిచేస్తుందండి. మీరు తప్పకుండా ప్రయత్నించండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానండి మా వీడియోస్ లైక్ చేయట్లేదండి, మీరు లైక్ చేస్తేనే కదండి నేను మరిన్ని వీడియోలు పెట్టగలనండి. ఇదిగోండి ఇంతే అండి, తలంత ఇలా అప్లై చేస్తాను కదండి, ఇలా ఉంచేసుకునండి. ఒక గంట తర్వాత సన్నీళ్ళతో తలస్నానం చేసానండి, చేసేది వినండి. వేడినీళ్ళతో మాత్రం తలస్నానం చేయకండి ఎప్పుడూ సరే, సన్నీళ్ళతోనే చేయాలండి. మనం ఏది పెట్టుకున్నా, హెన్నా పెట్టుకున్నా, మనకి తలకి ఏది పెట్టుకున్నా సరే అండి సన్నీళ్ళతోనే చేయాలండి. ఒక గంట ఉంచుకోండి, స్నానం చేసేయండి. తలస్నానం మనం ఇలా వారానికి ఒకసారి చేస్తే అండి మనకి చాలా రిజల్ట్ తెలుస్తుందండి, జుట్టు చాలా ఒత్తుగా వస్తుంది, బోర్గా పెరుగుతుందండి, షైనింగ్ వస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఓకేనండి, బాయ్ అండి.